అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు భవాని సో ఇవాళ వెనస్డే కాబట్టి మళ్ళీ మనం ఏదైతే సిరీస్లో టాప్ కంపెనీస్ ఏవైతే ఫ్రెషర్స్ కూడా మంచి ప్యాకేజెస్తో పాటు మంచి స్కోప్ కిరీని ప్రొవైడ్ చేస్తాయో అటువంటి కంపెనీస్ డిస్కస్ చేస్తున్న సిరీస్లో ఇవాళ మనం డిస్కస్ చేయబోతుంది ఈజ్ అబౌట్ లింక్డ్ ఇన్ అనమాట సో లింక్డ్ ఇన్ ద్వారా లా పొందాలని కాదు లింక్డ్ లోనే జాబ్ ఎలా పొందాలి అనేది మనం డిస్కస్ చేయబోతున్నాం సో లింక్డ్ ఇన్ ఆబ్వియస్లీ ప్రతి ఒక్కరికి ఒక తెలిసిన పేరే సో ఈ యొక్క కంపెనీలో జాబ్ పొందాలంటే ఐ మీన్ మీకు ఉండవలసిన స్కిల్స్ ఏంటి ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుంది ఆఫ్ క్యాంపస్ ద్వారా దీనికి హైర్ అవ్వచ్చా అవ్వచ్చు అనుకుంటే ఎలా అవ్వాలి మీ రెజ్యూమ్తో పాటు మీ యొక్క జీపీఏ ఎలా ఉండాలి సో ఇవన్నీ మనం డిస్కస్ చేయబోతున్నాం సో బేసిక్గా బిఫోర్ గెటింగ్ స్టార్ట్ ఎట్ ఛానల్ కొత్త అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి లైక్ చేయడంతో పాటు ఒకవేళ కనుక మీరు ఇప్పుడు పనిచేస్తున్న జాబ్ నుంచి కొత్త జాబ్కి స్విచ్ అవుదాం అనుకున్నా ఆర్ మీ యొక్క కెరియర్ని ఫ్రెష్గా స్టార్ట్ చేద్దాం అనుకున్నా మీకు ఆల్రెడీ తెలుసు నేను ఆల్మోస్ట్ అన్ని వీడియోస్లో చెప్తున్నాను రీ లెవెల్ బై అన్అకాడమీ కెన్ వీ అ గుడ్ ఆపర్చునిటీ ఫర్ యూ బేసిక్గా రీ లెవెల్ బై అన్ అకాడమీ అనే ప్లాట్ఫామ్లో ఏంటి అంటే ఆర్ డిఫరెంట్ డొమైన్స్ అనమాట ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్ బిజినెస్ డెవలప్మెంట్ డేటా అనలిస్ట్ బిజినెస్ అనలిస్ట్ ఈ విధంగా డిఫరెంట్ రోల్స్ ఉంటాయి ఓకే ఈ డిఫరెంట్ రోల్స్లో ప్రతి రోల్కి దిర్ డిఫరెంట్ స్కిల్స్ ఇట్ రిక్వైర్డ్ వీటిలో మీకు దేనిలో స్కిల్ బాగా ఉంది అని మీరు అనుకుంటే దాంట్లో వెళ్ళి మీరు సింపుల్గా ఏం చేయాలంటే టెస్ట్ ఇవ్వాలి అండ్ దిస్ టెస్ట్ ఈజ్ కంప్లీట్లీ ఫ్రీ కంప్లీట్లీ ఫ్రీ అంటే అబ్సల్యూట్లీ ఫ్రీ అనమాట మీకు ఎటువంటి మానిటరీ టర్మ్స్ అండ్ కండిషన్స్ అవి ఏమీ కూడా ఉండవు ఇట్ ఈస్ కంప్లీట్లీ ఫ్రీ సో మీరు ఆ కంప్లీట్లీ ఫ్రీగా ఉన్న ఎగ్జామ్ని అటెంప్ట్ చేయాలి దాంట్లో బేసిక్గా రెండు ఫేజ్లు ఉంటాయి అన్నమాట ఫస్ట్ ఫేజ్లో మీకు వన్ ఫిఫ్టీ ప్లస్ అండ్ సెకండ్ ఫేజ్లో సెవెన్ హండ్రెడ్ ప్లస్ మార్క్స్ వస్తే మీరు ఇంటర్వ్యూస్కి బేసిక్గా క్వాలిఫై అవుతారు ఓకే సో ఆ తర్వాత మీ స్కోర్ని బట్టి ఏవైతే కంపెనీస్ రీల్ లెవెల్ ప్లాట్ఫామ్లో ఆల్రెడీ బోర్డ్ అయి ఉన్నాయో మీ యొక్క ప్రొఫైల్ అండ్ మీ యొక్క స్కోర్ నచ్చితే వాళ్ళు మిమ్మల్ని డైరెక్ట్గా ఇంటర్వ్యూస్ పిలుస్తారు ఓకే ఆ ఇంటర్వ్యూలో మీరు బాగా పర్ఫామ్ చేస్తే దట్స్ ఆల్ జాబ్ మీదే సో ఎటువంటి ఎక్స్ట్రా రౌండ్స్ లేకుండా జస్ట్ ఈ టెస్ట్లు విచ్ ఆర్ ఫ్రీ టెస్ట్లో మంచి స్కోర్ వస్తే ఆబ్వియస్లీ అగైన్ ఇంటర్వ్యూస్కి అగైన్ మిమ్మల్ని ఎవరు డబ్బులు అడగరు మీ స్కిల్ బాగుంటే కంపెనీయే మిమ్మల్ని వచ్చి ఇంటర్వ్యూ తీసుకుంటుంది అండ్ బీ సెలెక్టెడ్ సో దీంట్లో ఎలిజిబిలిటీ ఏంటి సో చాలా కంపెనీస్లో మీరు డైరెక్ట్గా వెళ్తే ఆబ్వియస్లీ బ్రాంచ్ కట్ ఆఫ్ సిజిపిఐ కట్ ఆఫ్ బ్యాచ్ కట్ ఆఫ్ ఇటువంటి డిఫరెంట్ కటాఫ్స్ ఉంటాయి లైక్ మీరు ఈ బ్రాంచ్ అయితేనే ఎలిజిబుల్ మీరు ఈ బ్యాచ్ అయితేనే ఎలిజిబుల్ మీరు ఈ డిగ్రీ అయితేనే ఎలిజిబుల్ ఆ విధంగా ఉంటాయి బట్ దీంట్లో దెర్ ఈస్ నో సచ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా దీంట్లో ఉన్న ఏకైక ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి అంటే మీ యొక్క వయసు షుడ్ బి మోర్ దెన్ ఎయిటీన్ ఇయర్స్ అంతే అంతకుమించి పెద్ద ఎలిజిబిలిటీ క్రైటీరియా కూడా ఏం లేదు ఓకే సో ఖచ్చితంగా డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని అవుట్ చేసి మీ యొక్క స్కిల్ ఏ డొమైన్లో ఉంటే ఆ డొమైన్లో వెళ్ళి వెంటనే టెస్ట్ ఇచ్చేయండి ఓకే బికాస్ ప్రస్తుతానికి ఫ్రీ కాబట్టి యూస్ ద ఆపర్చునిటీ ఓకే అండ్ దీని ద్వారా ఎవరికైనా ఆల్రెడీ జాబ్స్ వచ్చాయా ఎంతవరకు వచ్చాయా లైక్ సిటీస్ ఎలా ఉంటుంది దీని ద్వారా హైర్ అవుతాయి అనుకుంటే మినిమమ్ ఫర్ నాన్ టెక్ రోల్స్ ఏమో ఫోర్ ల్యాక్స్ మినిమమ్ ఫర్ టెక్ రోల్స్ ఏమో సిక్స్ ల్యాక్స్ మరి మ్యాక్సిమమ్ అంటే మ్యాక్సిమం థర్టీ ల్యాక్స్ కూడా వెళ్తుంది ఓకే ఆల్మోస్ట్ చాలా మందికి అయితే ఫిఫ్టీన్ ల్యాక్స్ సిక్స్టీన్ ల్యాక్స్ ఆ రేంజ్లో ఉంటుందంట మినిమమ్ ఈస్ సిక్స్ పొటెక్ మ్యాక్సిమమ్స్ అప్ టు థర్టీ అండ్ ఆన్ ఓకే సో కాబట్టి డెఫినెట్లీ డోంట్ మిస్ ఆపర్చునిటీ ఓకే సో టాపిక్ వెళ్ళిపోదాం మనం డిస్కస్ చేయబోతుంది ఈజ్ అబౌట్ లింక్డ్ ఇన్ లింగ్డ్ ఇన్లో ప్రొఫైల్స్ ఏ విధంగా ఉంటాయంటే ఒకటేమో ఎస్డీఈ ప్రొఫైల్ ఫ్రెషర్స్కి చెప్తాను ఇంకొకటి ఏమో ఎస్ఆర్ఈ ప్రొఫైల్ ఎస్డీ ప్రొఫైల్ ఈస్ ఆబ్వియస్లీ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇంజనీర్ వీళ్ళు సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్ దాని మీద పనిచేస్తారు సెకండ్ ప్రొఫైల్ ఈజ్ ఎస్ఆర్ఈ సైట్ రిలయబిలిటీ ఇంజనీర్ వీరు బేసిక్గా మానిటరింగ్ అనాలిటిక్స్ వీటి మీద ఎక్కువగా పనిచేస్తుంటారు సో ఈ ఎస్ఆర్లో సెపరేట్గా ఇంకొక ప్రొఫైల్ ఉంటుంది ఎస్ఆర్ఈఏఐఐ అని చెప్పి అగైన్ దాట్స్ సెపరేట్ ప్రొఫైల్ ఓకే సో ఈ ప్రొఫైల్స్ అన్నిటికీ ఐ మీన్ సిటీసీ ఎలా ఉంటుంది అంటే సిటీసీ యాట్ లింగ్ ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ అనమాట నలభై ఐదు లక్షలు సిటీసీ ఓకే దాంట్లో బేస్ శాలరీ ఎంత అంటే బేస్ సాలరీ ఫర్ ఎస్డీఏ అయితే ఉందో ఎస్డీఈకి బేస్ శాలరీ ఈజ్ థర్టీన్ ల్యాక్స్ అనమాట అదేవిధంగా బేస్ శాలరీ ఫర్ ఎస్ఆర్ఈ ఏదైతే ఉందో ఆ ప్రొఫైల్కి బేస్ సాలరీస్ ఫోర్టీన్ టు ఫిఫ్టీన్ ల్యాక్స్ అనమాట ఓకే సో మిగతా అంతా ఎక్కడ ఉంటుందన్న అంటే ఆబ్వియస్ మనకు తెలిసిందే కదా బోనసెస్ స్టాక్స్ సో బోనస్కి వీళ్ళ కంపెనీలో ఫస్ట్ ఇయర్లో మీకు ఎంత ఇస్తారంటే అబౌట్ త్రీ ల్యాక్స్ అంట సో యావరేజ్గా మీరు ఫస్ట్ ఇయర్లో ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు చేతికి వచ్చేది ఫ్రమ్ లింక్డ్ ఇన్ అనుకుంటే ఇట్ ఈస్ అబౌట్ సిక్స్టీన్ ల్యాక్స్ సో సిక్స్టీన్ ల్యాక్స్ మీకు ఫస్ట్ ఇయర్లో చేతికి వస్తుంది మిగతా అంతా ఏదైతే ఉందో ఫార్టీ ఫైవ్ ల్యాక్స్లో అదంతా స్టాక్స్ అనమాట సో మిగతా కంపెనీల లాగానే వీళ్ళు కూడా స్టాక్స్ని ఏం చేస్తారు ఫస్ట్ ఫోర్ ఇయర్స్లో డిస్ట్రిబ్యూట్ చేసి ప్రతి ఇయర్ కొంత అమౌంట్ ఆఫ్ స్టాక్స్ మీకు ఇస్తూ ఉంటారు ఓకే సో ఈ మిగతా అమౌంట్ ఈజ్ వెస్టెడ్ అక్రాస్ ఫోర్ ఇయర్స్ ఓకే సో ఈ విధంగా వీళ్ళ యొక్క సిటీసీ ప్రిట్అప్ ఉంటుంది సో ప్రొసీజర్ వెళ్ళిపోతే ప్రొసీజర్ మళ్ళీ దీంట్లో ఎస్ఆర్ఈకి సెపరేట్ ఎస్డీఈకి సెపరేట్ బేసిక్గా ఫస్ట్ ఎస్ఆర్ఈ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ రౌండ్ ఏదైతే ఉందో దాంట్లో కోడింగ్ క్వశ్చన్స్ మరియు ఎంసీక్యూస్ ఉంటాయి మూడు కోడింగ్ క్వశ్చన్లు అండ్ థర్టీ ఎంసీక్యూస్ ఉంటాయి ఓకే ఈ మూడు కోడింగ్ క్వశ్చన్స్ కూడా దే ఆర్ ఈజీ మీరు నార్మల్గా డిఎస్ఏ ప్రాక్టీస్ చేసి ఉంటే కరెక్ట్గా దీస్ త్రీ క్వశ్చన్స్ విల్ బీ ఈజీ ఓకే ఈ ఎంసీక్యూస్ ఏవైతే ఉన్నాయో దానికి మాత్రం యూనిట్ టు కాన్సన్ట్రేట్ ఆన్ ద సిఎస్ ఫండమెంటల్స్ సో వెయిట్ వెయిట్ మీద అంటే బేసిక్గా వీళ్ళు మోస్ట్లీ అడిగేది క్వశ్చన్స్ ఆన్ లినెక్స్ డిబిఎంఎస్ అండ్ ఆపరేటింగ్ సిస్టంతో పాటు కంప్యూటర్ నెట్వర్క్స్ సో ఈ ఫోర్ సబ్జెక్ట్స్ మీదనే వీళ్ళు ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు సో దీంట్లో ఆ థర్టీ క్వశ్చన్స్ విచ్ ఆర్ ఎంసీక్యూస్ ఓకే త్రీ కోడింగ్ క్వశ్చన్స్ ఎనీ స్టూడెంట్ డీసెంట్ ఇన్ డిఎస్ఏ ఎవరైతే ఉంటారో వాళ్ళు సాల్వ్ చేయగలరు సో కట్ ఆఫ్ ఏమైపోతుంది అంటే ఈ ఎంసీక్యూస్ మీరు ఎలా అటెంప్ట్ చేశారు అనేది మీ యొక్క సెలెక్టింగ్ ఫ్యాక్టర్గా మారిపోతుంది సో కరెక్ట్లీ స్టడీ ద సిఎస్ ఫండమెంటల్స్ ఫర్ లింక్ ఓకే సిఎస్ ఫండమెంటల్స్ ఏదైనా ఉంటాయో అవి లింక్ ఇన్ కోసం బాగా చదవండి దెన్ కమింగ్ టు మన ఎస్డీ సో ఎస్డీకి ఫస్ట్ రౌండ్ ఏ విధంగా ఉంటుంది అయిన దీంట్లో కూడా కోడింగ్ క్వశ్చన్స్ అండ్ ఎంసిక్యూస్ ఉంటాయి బట్ నంబర్ డిఫరెంట్ అగైన్ త్రీ కోడింగ్ క్వశ్చన్స్ ఉంటాయి అండ్ ఎయిట్ నుంచి నైన్ ఎంసిక్యూస్ ఉంటాయి అనమాట ఓకే ఎంసిక్యూస్ తక్కువ దీంట్లో కోడింగ్ క్వశ్చన్స్ సేమ్ దీంట్లో కోడింగ్ క్వశ్చన్స్ ఆర్ అ బిట్ మోర్ డిఫికల్ట్ దాన్ ఎస్ఆర్ఈ రోల్ ఎస్ఆర్ఈ రోల్తో కంపేర్ చేస్తే ఎస్డిఈ రోల్లో మన డిఫికల్టీ కొంచెం ఎక్కువ ఉంటుంది కోడింగ్ క్వశ్చన్స్కి ఓకే అండ్ మిగతా సెవెన్ టు ఎయిట్ ఆర్ ఎయిట్ టు నైన్ ఏవైతే చెప్పానో ఎంసీక్యూస్ వీటిలో అగైన్ దా సేమ్ సిఎస్ ఫండమెంటల్స్ మీద అడుగుతారు బట్ నంబర్ ఆఫ్ ఎంసీక్యూస్ ఇక్కడ కొంచెం తక్కువ అండ్ డిఫికల్టీ ఇన్ కోడింగ్ క్వశ్చన్స్ కొంచెం ఎక్కువ ఓకే దట్ ఈస్ అబౌట్ ద ఫస్ట్ రౌండ్ ఇన్ బోత్ ఎస్ఆర్ఈ అండ్ ఎస్టీ మిగతా రౌండ్స్ ఆల్మోస్ట్ కామన్గానే ఉంటాయి ఒక టెక్నికల్ రౌండ్ ఉంటుంది ఓకే ఈ టెక్నికల్ రౌండ్లో మళ్ళీ మీ ప్రాజెక్ట్ బేస్ క్వశ్చన్స్ ఓకే వీటి మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తారు అది కాకుండా ఆబ్వియస్లీ కోడింగ్ క్వశ్చన్ కూడా అడుగుతారు బట్ మిమ్మల్ని పేపర్ మీద రాసి ఎక్స్ప్లెయిన్ చేయమన్నారు ఇట్ ఈస్ వర్బల్ కోడింగ్ అంటారు వాళ్ళు ఓకే అంటే ఏంటి అంటే బేసిక్గా మిమ్మల్ని ఒక ప్రాబ్లమ్ స్టేట్మెంట్ని సాల్వ్ చేయమని చెప్తారు బట్ మిమ్మల్ని కోడ్ రాయమని చెప్పరు ఆర్ కోడ్ని కోడ్ చేయమని చెప్పారు మిమ్మల్ని వర్బుల్గా ఎక్స్ప్లెయిన్ చేయమంటారు మీరు ఏ విధంగా ఈ యొక్క ప్రాబ్లమ్కి అప్రోచ్ అవుతారు అనేది వాళ్ళు మీ యొక్క థింకింగ్ని ఐ మీన్ టెస్ట్ చేద్దామనుకుంటారు అన్నమాట సో కాబట్టి వాళ్ళు మిమ్మల్ని వర్బుల్గా అంటే నోట్తో ఆ యొక్క ప్రాబ్లమ్ మీకు ఎలా ట్యాకిల్ చేస్తారనేది దే విల్ ఆస్క్ యూ టు ఎక్స్ప్లెయిన్ సో మీరు ఈ ఎక్స్ప్లెనేషన్ కూడా బాగా ఇవ్వగలిగితే ఎట్ విల్ బి హెల్పింగ్ యూ ఓకే దట్స్ ద సెకండ్ రౌండ్ థర్డ్ రౌండ్ మోస్ట్లీ ఉండదు ఐ మీన్ సెకండ్ రౌండ్లో మీరు అటు ఇటుగా పర్ఫామ్ చేశారు అండ్ ఫస్ట్ రౌండ్ పర్ఫార్మెన్స్ బాగుంది అనుకుంటే ఇంకొక టెక్నికల్ రౌండ్ ఉంటుంది బట్ దెన్ ఆల్మోస్ట్ చాలా మందికి సెకండ్ టెక్నికల్ రౌండ్ ఉండదు ఫస్ట్ టెక్నికల్ రౌండ్ అని తెలిసిపోతుంది లైక్ మీరు నెక్స్ట్ రౌండ్కి వెళ్తారా నెక్స్ట్ రౌండ్కి వెళ్ళరా అనేది బేసిక్గా ఫైనల్ రౌండ్ ఇస్ హెచ్ఆర్ రౌండ్ ఈ హెచ్ఆర్ రౌండ్ అన్నిట్లాగా లైక్ నార్మల్గా మిమ్మల్ని వీడియో కెమెరా ఆన్ చేసి వెబ్ కాన్ఫరెన్సింగ్లో కూర్చోబెట్టి అడగరు సో దిస్ ఇస్ ఆన్ అ ఫోన్ కాల్ అనమాట బేసిక్గా లింగ్డ్ ఇన్లో హెచ్ఆర్ రౌండ్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో ఫోన్ కాల్లో ఉంటుంది సో మీరు ఫోన్ కాల్లో థర్టీ మినిట్స్ దాకా ఇంటర్వ్యూ ఉంటుందంట సో ఆ థర్టీ మినిట్స్ మీరు ఫోన్ కాల్లోనే ఆన్సర్స్ ఇవ్వాలి అండ్ ఫైనల్గా అట్ ది ఎండ్ ఆఫ్ ద ఫోన్ కాల్ మీరు కనుక సెలెక్ట్ అయ్యారనుకుంటే మీకు ఫోన్లోనే చెప్పేస్తారు బాబు నువ్వు సెలెక్ట్ అయ్యావమ్మా అని చెప్పి సో దాన్ని బట్టి ఐ మీన్ లెట్స్ ద ఎండ్ ఆఫ్ ద ప్రొసీజర్ అనమాట ఓకే ఒకవేళ సెలెక్ట్ అవ్వకపోతే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వాళ్ళు ఏమి చెప్పరు ఓకే బట్ సెలెక్ట్ అయితే మాత్రం వెంటనే చెప్పేస్తారు ఓకే సో దట్ ఈస్ హౌ ద ప్రొసీజర్ ఈజ్ రెండింటికి ఎస్ఆర్ఈ అండ్ ఎస్టీకి క్వశ్చన్స్ మారచ్చు అంటే ఐ మీన్ ద క్వశ్చన్స్ దే ఆస్క్ బేసిక్గా ఏదైతే చెప్పాను వర్బల్ కోడింగ్లో ఆ వర్బల్ కోడింగ్లో ఎస్డీకి కొంచెం టఫ్ అడుగుతారు ఎస్ఆర్ఈ కొంచెం ఈజీ అడుగుతారు బట్ మిగతా కంప్యూటర్ నెట్వర్క్స్ కానివ్వండి ఓఎస్ లినిక్స్ ఇవి మాత్రం మనకి ఎస్ఆర్ఈలో డిఫికల్ట్ అడుగుతారు ఎస్డీలో కొంచెం తక్కువ డిఫికల్ట్ అడుగుతారు ఐ మీన్ ఇట్ ఈస్ జస్ట్ బేస్డ్ ఆన్ ద రోల్స్ ఓకే సో ఎస్డీలో ఆబ్వియస్లీ మీకు సాఫ్ట్వేర్ అవ్వడం ఉంటుంది కాబట్టి మీరు కోడింగ్ బాగా చేయగలరు కాబట్టి దాంట్లో స్ట్రెస్ చేస్తారు దీనికి ఏమో కొంచెం నెట్వర్కింగ్ సైడ్ కొంచెం బాగా మీకు నాలెడ్జ్ ఉండదు కాబట్టి అక్కడ కొంచెం ఎక్కువ స్ట్రెస్ చేస్తారు లెట్స్ హౌ ఇట్ గోస్ సో ఇట్స్ అ ప్రొసీజర్ ఓకే సో ఆఫ్ క్యాంపస్ ద్వారా మనకి ఇన్ ఇన్లో ఛాన్స్ ఉంటుందా అంట ఆబ్వియస్లీ ఉంటుంది సో బేసిక్గా చాలా కంపెనీస్ వాళ్ళ యొక్క ఆఫ్ క్యాంపస్ పోస్టింగ్స్ని ఎక్కడ పెడతాయి లింక్డ్ ఇన్లో పెడతాయి అలాంటిది లింక్డ్ ఇన్ ఆఫ్ క్యాంపస్ ఆపర్చునిటీస్ పెడతా అంటే ఖచ్చితంగా పెడుతుంది ఓకే సో లింక్డ్ ఇన్ యొక్క ఆఫ్ క్యాంపస్ ఆపర్చునిటీస్ ఎక్కడ ఉంటాయి అంటే లింక్డ్ ఇన్లోనే ఉంటాయి సో బేసిక్గా మీరు చేయవలసింది ఏంటి అంటే లింక్డ్ ఇన్లో లింక్డ్ ఇన్ సెర్చ్ చేయండి ఓకే ఏమన్నాను ఇన్లో లింగ్డ్ ఇన్ అనే కంపెనీని సర్చ్ చేయండి దాంట్లో జాబ్స్ ఉంటాయి కదా ఆ జాబ్స్ లోపల మీ యొక్క ఐ మీన్ స్కిల్ సెట్కి మ్యాచ్ అయ్యి ప్రొఫైల్ ఉంటే డైరెక్ట్గా అప్లై చేయకండి అగైన్ ఇటువంటి కంపెనీస్ మీరు డైరెక్ట్గా అప్లై చేస్తే కాల్ బ్యాక్ రావడం ఛాన్స్ తక్కువ సో లింక్ ఇన్లో పనిచేసి ఎవరినైనా ఎంప్లాయీని ఐ మీన్ కాంటాక్ట్ అవ్వండి అగైన్ ఆన్ ద ఇన్ మీ యొక్క స్కిల్ సెట్ని తనకి చెప్పండి ఐ మీన్ ఇఫ్ హీ లైక్స్ ఇట్ హీ విల్ రెఫర్ యూ అండ్ ఆ రెఫరల్ ద్వారా మీరు అప్లై చేయండి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఆఫ్ క్యాంపస్ వర్క్స్ ఓకే సో ఆఫ్ క్యాంపస్ ద్వారా కూడా హైర్ అయిన వాళ్ళు లింక్ చాలా మంది ఉంటారు అండ్ ఆఫ్ క్యాంపస్కి ప్రాధాన్యత కూడా లింక్ ఇస్తుంది బికాస్ ఐ మీన్ దట్స్ అ ప్లాట్ఫామ్ వేర్ మోస్ట్ ఆఫ్ ద ఆఫ్ క్యాంపస్ ఈజ్ హ్యాపెనింగ్ కదా ఓకే సో ఆ విధంగా ఉంటుందన్నమాట సో టిప్స్ ఏ విధంగా ఉంటాయి ఈ యొక్క కంపెనీ ఐ మీన్ ఎలా మీరు రెజ్యూమ్ కానీ దాన్ని కానీ నిన్న ప్రిపేర్ చేయాలంటే మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ వీళ్ళు రెజ్యూమ్ మీద పట్టించుకోవాలి అంటే ఏదైతే రౌండ్స్ ఉంటాయో ఆ రౌండ్స్లో మిమ్మల్ని రెజ్యూమ్ మీద జడ్జ్ చేయరు ఐ మీన్ మీ రెజ్యూమ్ని పెద్దగా పట్టించుకోరు బట్ ఆఫ్ క్యాంపస్ ద్వారా వెళ్ళినప్పుడు మీకు రెఫరల్ రావాలంటే ఆబ్వియస్లీ ఎవరినైతే మీరు రెఫరల్ అడుగుతున్నారో తను మాత్రం మీ రెజ్యూమ్ని చూస్తారు కదా కాబట్టి రెజ్యూమ్ని కరెక్ట్గానే ప్రిపేర్ చేయండి బట్ దెన్ ఇంటర్వ్యూస్ అండ్ ఫర్దర్ రౌండ్స్లో అంటే యాక్చువల్ ప్రొసీజర్లో మీకు ఐ మీన్ పెద్ద రోల్ ఉండదు రెజ్యూమ్కి ఓకే సో సీజీపీ కూడా సేమ్ ఆబ్వియస్లీ వాళ్ళు రెజ్యూమ్ పట్టించుకోవట్లేదు కాబట్టి సీజీపీని కూడా పెద్ద పట్టించుకోరు ఐ మీన్ ఇఫ్ యూ హ్యావ్ డీసెంట్ ఎయిట్ ప్లస్ అనుకుంటే దట్స్ ఐ మీన్ ఫైన్ ఓకే సో దీంట్లో వీళ్ళు అడిగే కోడింగ్ క్వశ్చన్స్ ఆర్ నాట్ అట్ ఆల్ డిఫికల్ట్ మీకు కాంపిటేటివ్ కోడింగ్ లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ రానవసరం లేదు మీరు సాల్వ్ చేయన అవసరం లేదు కానీ ఏవైతే సిఎస్ ఫండమెంటల్స్ ఉన్నాయో ఏవైతే సబ్జెక్టివ్ నాలెడ్జ్ ఉన్నాయో దే ఆర్ వెరీ మచ్ ఇంపార్టెంట్ ఫర్ దిస్ కంపెనీ వాళ్ళు దాని మీద బాగా కాన్సన్ట్రేట్ చేస్తారు అంతే కదా ఎంసీక్యూస్ అండ్ టెక్నికల్ రౌండ్లో కూడా ఆ ఒక క్వశ్చన్స్ అడుగుతున్నారు కాబట్టి ప్రిపేర్ వెల్ ఫర్ ద సిఎస్ ఫండమెంటల్స్ ఓకే సో ఫైనల్గా వర్క్ కల్చర్ గురించి మాట్లాడుకోవాలనుకుంటే వర్క్ కల్చర్ చాలా బాగుంటుందంట ఎవ్రీ ఫ్రైడే పార్టీ ఉంటుందంట కంపెనీ తరఫు నుంచి ట్రిప్స్ ఉంటాయంట ఐ మీన్ వర్క్ కల్చర్ ఈజ్ వెరీ వెరీ బ్యాలెన్స్డ్ సో మీ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది చాలా పర్ఫెక్ట్గా ఉంటుందంట ఇన్ ఇన్ సో వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఈజ్ వెరీ వెరీ గుడ్ ఫర్ లింగిన్ సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ ఇన్ అండి ఐ హోప్ ఇట్ వాస్ హెల్ప్ఫుల్ ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఇఫ్ యూ లైక్ ఇట్ एंड इंका चेक पोते प्लीज टू इट गाइस थैंक यू वेरी मच जय हिंद जय भारत